సజీవుడైన దేవదేవుని నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాం. సజీవులమైన మనం ఆ ప్రియరక్షకుణ్ణి స్తుతిస్తూ ఈ దినాన్ని ప్రారంభించడం ఎంతైనా ఆశీర్వాదకరం. అదే ఆ దేవుని ఆశ కూడా. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. దైవగ్రంథమైన బైబిల్ విశిష్టమైన గ్రంథం. సామెతల గ్రంథం మనలు సరిచేసే గ్రంథం. మన ఇల్లు అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేనివారు ఇల్లు ఊడబెరుక్కుంటారు. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుడు నీకిచ్చిన ఇల్లును నీవు కట్టుకుంటున్నావా లేక ఊడబెరుక్కుంటున్నావా? ఇప్పటికే నీ అజ్ఞానం వలన, అజ్ఞానమైనటువంటి మాటల వలన, మూఢత్వం వలన ఇంతవరకు నీ ఇంటిని కట్టుకోలేక ఊడబెరుగుతూనే ఉన్నావేమో. ఊడబెరుక్కుంటున్న నీవు ఈ ఉదయకాలం ఆలోచించవలసిన మాట ఏమిటంటే, ఊడబెరుక్కుంటున్న నీవు నీ ఇంటిని కట్టుకోవడం అవసరం. దేవుడు నీకంటూ ఇచ్చిన ఒక బహుమానం నీ ఇల్లు, అనగా నీ కుటుంబ జీవితం, నీ సంసార జీవితం. ఇదే 14వ అధ్యాయం 11వ వచనంలో భక్తి లేనివాడు కూడా తన ఇంటిని పాడు చేసుకుంటాడు అనే మాట చూస్తున్నాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి కుటుంబాలను కట్టుకుందాం. ఈ భాగములో జ్ఞానవంతురాలు అని రాయబడి ఉంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పురుషులకు కూడా దేవుడిచ్చిన హెచ్చరికను మనం చదువుతాం. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయమన్నాడు. ప్రియులారా, సహోదరులారా, జ్ఞానముతో కాపురము చేయాలి. ప్రతి అడుగులో కూడా జ్ఞానం కలిగి ఉండడం ఆశీర్వాదకరం. ఇంతకు జ్ఞానం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు జ్ఞానమై ఉన్నాడు అని దైవగ్రంథమైన బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉంది. వినండి, దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది అంటే, దేవుని కృపచేత ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైన జ్ఞానం ఆయనే మనకిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తాం, మీలో ఎవనికైనా జ్ఞానము కొరదుగా వాడు దేవుణ్ణి అడగవలేను. మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలేను అని మనం చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆయన జ్ఞానము కలిగి సాగటం ఆశీర్వాదకరం. ఒకటి, ఆయనే మనకు జ్ఞానం. 2, ఆయనిచ్చే జ్ఞానాన్ని మనం కలిగి సాగటం ఆశీర్వాదకరం. లోక సంబంధమైన జ్ఞానము కాదండి. లోక జ్ఞానం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం నీకెంతైనా ఉండవచ్చు, అది ప్రభుకు నిన్ను దగ్గర చేయలేదు. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. లోక జ్ఞానం దేవునికి మనల్ని దూరం చేసేది. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దైవ జ్ఞానాన్ని కలిగి ఉందాం. దైవజ్ఞానం మనల్ని కట్టడం మాత్రమే కాదు, మనల్ని మన కుటుంబాలను సరిచేయడం మాత్రమే కాదు. దైవజ్ఞానం ఎలాంటిది అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దైవజ్ఞానము పరలోకము నుండి వచ్చు జ్ఞానం, అది పవిత్రమైందని రాయబడి ఉంది. కలిగి ఉండి అట్టి జ్ఞానముతో కుటుంబాలను కట్టుకుందాం.
మన సంసారాలు నిలబెట్టుకుందాం, మన కుటుంబాలను వర్ధిల్ల చేసుకుందాం. అట్టి కృప దేవుడు ఈ దినం మన జీవితకాలమంతా మనకు అనుగ్రహించి కాపాడునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.